సెలబ్రిటీ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పుడు హిందీలో మాత్రమే కాదు తెలుగు తమిళంలో కూడా పాపులర్ అయింది. 12 ఏళ్ల నుంచి హిందీలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు. ఇటీవల సీజన్ 13 ఘనంగా ప్రారంభమైంది. అయితే ఈ షోలో వీకెండ్ ఎపిసోడ్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. షోలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసేది వీకెండ్ ఎపిసోడ్ సమయంలోనే. అయితే ఈ వీకెండ్ ఎపిసోడ్ సమయంలో సెలబ్రిటీలు కూడా సందడి చేస్తుంటారు. తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి లేదా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వస్తుంటారు. ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 13 తొలి వీకెండ్ ఈ నేపథ్యంలో షోకి బాలీవుడ్ నటి హీనా ఖాన్ స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ఇక్కడ అసలు మ్యాటర్ హీనా ఖాన్ గురించి కాదు, తెలుగు ఖ్యాతిని దేశానికి చాటి చెప్పిన సైరా నరసింహారెడ్డి సినిమా టీంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు నిర్మాతగా వ్యవహరించిన రామ్ చరణ్, తమన్నా తదితరులు షోకు గెస్టుగా రాబోతున్నట్టు తెలుస్తుంది. సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్. సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ పెళ్లి వేడుకకు కూడా రామ్ చరణ్ హాజరయ్యాడు. అంతేకాదు, సల్మాన్ ఖాన్ నటిస్తున్న దబంగ 3 తెలుగు వర్షన్ కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను కూడా రామ్ చరణ్ విడుదల చేశారు. అది కాకుండా సైరా సినిమా హిందీలోనూ విడుదలైంది కాబట్టి అక్కడ కూడా సినిమాకు ప్రచారం ఎంతో అవసరం. అందుకే సల్మాన్ ఖాన్ అడగగానే బిగ్ బాస్ షోకు రావడానికి రామ్ చరణ్ కాలలేకపోయారని బాలీవుడ్ వర్గాల సమాచారం. మరి ఈ రోజు ప్రసారం చేయబోయే ఎపిసోడ్కు సైరా టీం వచ్చిందా లేక ఆదివారం ఎపిసోడ్కు వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది. మరోపక్క సైరా సినిమా బాక్సాఫీస్ వద్ద వసూలు దుమ్మురేపుతుంది. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 43 కోట్ల షేర్ను కలెక్ట్ చేసింది. ఓవర్సీస్లోనూ సైరాకు తిరుగు లేదు. అమెరికాలో 2 రోజుల్లో 1.2 మిలియన్ డాలర్లను వసూలు చేసింది సైరా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.